అందరికీ నమస్కారం అండి. రై చిత్తకార్తి కుక్క రాజ్యాంగపరంగా 5 కోట్ల మంది ఓట్లేస్తే గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కులం పెట్టి పిలుస్తావా? అదే రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడిన మా మంత్రి గారు పేరిని నాన్నగారిని సన్నాసంటావా? ఇంకోటిరా, ఇంటర్ ఫెయిల్ అయిన వెధవి నువ్వు. నువ్వు ఇంటర్ పాస్ అయిన వాడి దగ్గర నుంచి, ఈ దేశంలో ఇంటర్ పాస్ అయిన ప్రతి వాడి దగ్గర నుంచి, అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాడి దగ్గర నుంచి అందరి దగ్గర వంగాలి. ఎందుకంటే నువ్వు ఇంటర్ ఫెయిల్ అయ్యావు. కానీ నువ్వెక్కడ వంగుతున్నావు? కేవలము వెన్నుపోటు గాడిగాడి దగ్గర నీ ఫామ్ హౌస్ లో వంగుతున్నావు. అది ముందు తెలుసుకో, అది కరెక్టా కదా అని. ఎవరి దగ్గర వంగుతున్నావు నువ్వు? వెన్నుపోటు గాడి దగ్గర నీ ఫామ్ హౌస్ లో వంగుతున్నావు. నీకు పవర్ లేదా? పవర్ లేదని ఒప్పుకున్న బానే ఉందిరా. కానీ నీ పవర్ అంతా ఏం చేసావు? ఏదో ఉంటుంది ప్రతి మనిషికి ఉన్న పవర్ని నువ్వు వెన్నుపోటుగాడి దగ్గర తాగడి పెట్టేశావు. ప్లస్ ఉన్న కాస్త పవరు ఫామ్ హౌస్ లో వాడుతుంటావు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు నీకేమో అబ్జెక్షన్ ఉంది. అంటే ఏంటి, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి రాజ్యాంగ ప్రకారం వారికి ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టాలి. నువ్వు ట్యాక్స్ కట్టడానికి ఏడుస్తున్నావు అంటే అర్థమేంటి? ఈ రాజ్యాంగానికి, ఈ దేశ రాజ్యాంగానికి నువ్వు బద్ధుడు కావు. కాబట్టి ఓ పని చేయి, ఈ దేశం వదిలి వెళ్ళిపో, వేరే దేశంలో ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడ నీకు కావాల్సిన బిజినెస్ పెట్టుకో. ఇంకో విషయం, సినిమా వాళ్ళందరూ పత్తిదిలా కాదు. ఏ వ్యవస్థలోనూ ఎవ్వరు అందరూ పత్తితులు ఉండరు. సినిమా వాళ్ళు ఎగ్గొట్టినట్టుగానే ట్యాక్సులు ఇండస్ట్రీ వాళ్ళు ఎగ్గొడతారు, సామాన్య వ్యాపారులు కూడా ఎగ్గొడతారు. కానీ వాళ్ళందరినీ పట్టుకోవడానికి వ్యవస్థలు ఉన్నాయి. అది నీ పని నా పని కాదు. నీకెవరి మీదనే అనుమానం ఉందనుకో ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారని, నువ్వు కంప్లైంట్ చేయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, కంప్లైంట్ చేయి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ నువ్వు చేయాల్సింది చెయ్యో. నువ్వేం చేస్తావు? మీ వెన్నుపోటు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వంగి ప్యాకేజ్ తీసుకుని వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకుంటావు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, 6 నెలలకి ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ వచ్చి మురుగుతావు. నీతి జాతి ఉందా నీకు? అసలు నీకు లేదు. ఇంకోటి వెల్త్ క్రియేషన్ అంటున్నావు. వెల్త్ క్రియేషన్ అంటే ఏం చేయాలి? పరిశ్రమలు స్థాపించాలి. కుటీర పరిశ్రమలు కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ స్థాపించాలి, లేకపోతే పరిశ్రమల్ని తేవాలి. నువ్వు ఈ 2 పనులు చేయవు. నువ్వు చేసేది ఏంది? నువ్వు ఎక్కడ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నావు? నీ ఫామ్ హౌస్ లో వెల్త్ని క్రియేట్ చేస్తున్నావు. ఏం క్రియేట్ చేస్తున్నావు ఫామ్ హౌస్ లో అనేది ప్రజలందరికీ తెలిసే. ప్రభుత్వము కలెక్ట్ చేసుకోకూడదా? రై రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఏ ప్రభుత్వానికైనా, అటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికైనా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికైనా, నువ్వు ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా రాజ్యాంగపరంగా హక్కులు సంక్రమిస్తాయి. ఆ హక్కులు ఏంటి? ప్రజల్ని పాలించడం, వారికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ కలగజేసుకుని ప్రజలందరికీ కరెక్ట్ పనులు చేయడానికి వారికి ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగిస్తున్నారు. నీకు వాళ్ళకే అధికారం లేదని ఎలా అంటావు నువ్వు? ఇంకోటి, మా అనే మీకు ఒక సంఘం ఉంది, అందులో మీ నటులందరూ ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, అందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ నీకేమైనా ఆదరేజ్ చేశారా నిన్ను మాట్లాడమని, జగన్మోహన్ రెడ్డి గారితో విషయాలు మాట్లాడమని? లేదే. మాకు తెలిసి నువ్వు ఎప్పుడూ మా అధ్యక్షుడు కాలేదే. ఒక్క విషయం, నీ ఇప్పుడు నువ్వు మాట్లాడే చూసావా ప్రభుత్వంతో ధైర్యంగా మాట్లాడమని? సో అది నువ్వే తీసుకో. వాళ్ళందరి దగ్గర నుంచి అధికారం తీసుకుని దమ్ముంటే నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడు, నీకేం కావాలో చెప్పు. అది రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్న హక్కు. చీఫ్ మినిస్టర్ గారిని కలిసి
తనకి ఏం కావాల్సిందో చెప్పుకోవాలి. నీకు నువ్వు ప్యాకేజీకి అమ్ముడుపోయిన చిత్తకార్తి కుక్కవే, నువ్వేం చేయగలవు? నీకు అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే దమ్ముందా? లేదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి నీకు డబ్బులు ఇస్తాడా నీ ప్యాకేజీ ఓనరు వెన్నుపూడి చంద్రబాబు గారు? ఇవ్వడు. కాబట్టి నువ్వు రాలేవు. ఎందుకురా ఏదో నోరు పారేసుకుంటావు? ప్రభుత్వానికి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేంత పెద్దవాడు అయిపోయావా నువ్వు? నీలాంటి లుచ్చగాళ్ళని, చిత్తకార్తి కుక్కల్ని అదుపు చేయడానికి ప్రజలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఆయన నిజంగా నువ్వు వాగిన వాగుడు, సన్నాసి, చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అనే వాటి మీద సీరియస్ గా తీసుకుంటే నువ్వు రేపు జైలుకి వెళ్లి కూర్చుంటావు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంకి వ్యతిరేకంగా నువ్వు వాగే వాగుడు కరెక్ట్ కాదని నీకు తెలీదు, ఎందుకంటే నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్. కాబట్టి చిత్తకార్తి కుక్క మాటలు మాట్లాడుతూ, చిత్తకార్తి కుక్క వేషాలు వేస్తూ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు ఊరుకోరు. ఇకపోతే నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్, నా ఉద్దేశంలో నువ్వు తెలంగాణ పౌరుడివి, తెలంగాణ పౌరుడు అయితే నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చే షేర్ తెలంగాణకు పోతుంది, పోని ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అనుకుందాం. సో మా అందరికీ, మేమందరం ట్యాక్సులు కడతాం కాబట్టి మా అందరికీ ఉన్న హక్కులు కూడా నీకుంటాయి. ఆ హక్కులతో పాటు నీకు తిట్టే అధికారం ఎవ్వడూ ఇవ్వలేదు. ఇక్కడ ఎవరిని ఎవరూ తిట్టకూడదు. నువ్వు విమర్శించు, చిత్తకార్తి కుక్కలాగా తిట్టకు, తిడితే ఊరుకోరు. రేపొద్దున ఎవరో ఒకరు నీ మీద కేసు పెట్టి బొక్కలోకి దోస్తారు. జాగ్రత్తగా ఉండు, కబడ్దార్ చిత్తకార్తి కుక్క. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.